నంద్యాల జిల్లాలో రెడ్ క్రాస్ అభివృద్ధికి సభ్యత్వాల నమోదుకు అధికారులందరూ సహకరించాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా ప్రెసిడెంట్ మరియు జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గనే కోరారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని స్పందన సమావేశ భవనంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ మరియు జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గనే జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ సూచన మేరకు జిల్లాలోని సంక్షేమ హాస్టల్ విద్యార్థుల కొరకు రాష్ట్ర రెడ్ క్రాస్ వారు పంపిన విలువైన 95 బెడ్షీట్లను కలెక్టర్ చేతుల మీదుగా సంబంధిత అధికారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉస్మాన్ బాషా, రెడ్ క్రాస్ ఆర్గన్ డొనేషన్ మోటివేషన్ కోఆర్డినేటర్ ఆనంద్ గురూజీ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రెడ్ క్రాస్ సభ్యత్వాల నమోదుకు తమ తమ శాఖల ద్వారా ముక్కుమడిగా కృషి చేయాలని, 2025 జనవరి నాటికి ప్రతి నియోజకవర్గంలో 1000కి పైగా సభ్యత్వాలు నమోదు అయ్యేలా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుందామని, తద్వారా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్, డిజాస్టర్ ఫస్ట్ ఎయిడ్ శిక్షణ కేంద్రం, రెడ్ క్రాస్ కార్యాలయం ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల్లో ప్రజలకు రెడ్ క్రాస్ సేవలు అందేలా కృషి చేద్దామని అధికారులకు సూచించారు. రెడ్ క్రాస్లో 25,000 రూపాయలు చెల్లించి ప్యాట్రన్ సభ్యులుగా, 12,500 చెల్లించి వైస్ ప్యాట్రన్ సభ్యులుగా, 1,100 రూపాయలు చెల్లించి లైఫ్ మెంబర్స్గా చేరవచ్చునని, ప్యాట్రన్ వైస్ ప్యాట్రన్గా చేరిన వారికి రెడ్ క్రాస్ జాతీయ అధ్యక్షులు గౌరవ రాష్ట్రపతి ద్వారా అభినందన లెటర్ అందుతుందని, మరిన్ని వివరాలకు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ 8977505853 అనే నెంబర్లను సంప్రదించగలరని కలెక్టర్ తెలిపారు. సెక్రటరీ అండ్ అదర్ టీమ్ మెంబర్స్ ఉన్నారు. జిల్లా డివైడ్ అయిపోయిన తర్వాత రెడ్ క్రాస్ కి సంబంధించిన యాక్టివిటీస్ పరంగా జిల్లా చాలా వెనుకబడి ఉంది. బ్లడ్ స్టోరేజ్ యూనిట్స్ ఏమీ లేవు. అసలు రెడ్ క్రాస్ ఒక ఆఫీసే లేదు, బ్లడ్ స్టోరేజ్ యూనిట్స్ లేవు. మిగతా జిల్లాల్లో చూస్తే చాలా పెద్దగా రెడ్ క్రాస్ ఎస్టాబ్లిష్ అయింది. సఫిషియంట్ బ్లడ్ నీడి పీపుల్కి అరేంజ్ చేయడమే కాదు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, చాలా ట్రైనింగ్స్ ఇస్తారు. ఉమెన్కి డ్రైవింగ్ ఇస్తారు, ఫ్యాషన్ డిజైనింగ్ ఇస్తారు, చాలా చాలా కోర్సెస్. ఏ కోర్స్ కావాలంటే ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్స్ అయితే కంటిన్యూస్గా ఫస్ట్ ఎయిడ్లో ట్రైనింగ్స్ అవుతూనే ఉంటాయి రెడ్ క్రాస్. ఎందుకంటే కోస్టల్ డిస్ట్రిక్ట్స్కి ఎప్పుడు సైక్లోన్ వస్తుంది ఏమో తెలియదు కాబట్టి వీళ్ళే చాలా చక్కగా రెడ్ క్రాస్ వాళ్ళు చేస్తారు. బట్ మన జిల్లాకు వచ్చినప్పటికీ యాక్టివిటీస్ లేవు. నేను చెప్పేది ఏంటంటే ఆడియోస్ ముగ్గురు ఆడియోస్ లీడ్ తీసుకోవాలి. మీ అందరికీ తెలుసు రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్షిప్ అయితే 1,000 రూపీస్, వైస్ ప్యాట్రన్ అయితే 12,500 రూపీస్, ప్యాట్రన్ అయితే 25,000 రూపీస్ ఇస్ ద మెంబర్షిప్. సో ఆల్ మీరు వేరే జిల్లాలో మీకు ఎవరికన్నా మెంబర్షిప్ ఉన్నా కూడా ఐ రిక్వెస్ట్ ఫస్ట్ ఇనిషియేషన్ మన దగ్గర నుంచే ఉండాలి. ఈ డిసెంబర్ 2nd week కల్లా మన ఆఫీసర్స్ దగ్గర నుంచి 1,000 రూపీస్ మెంబర్షిప్ అన్నది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా రావాలి. సో సిఇఓ జెడ్పీ గారు, ఎంపీడీఓస్ మీరు బాధ్యత తీసుకోవాలి, డిఆర్ఓ గారు, ఎంపీడీఓస్ అండ్ టీమ్, సిఇఓ గారు 1,000 రూపీస్ మెంబర్షిప్. ఎందుకు ఇది అడుగుతున్నాను మీకు త్వరగా చెప్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చాలా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి, ఇండస్ట్రీస్ ఉంటాయి, ఫార్మ్స్ ఉంటాయి, చాలా మంది అసోసియేషన్స్ ఉంటారు, విలేజ్ ఎల్డర్స్ ఉంటారు, మనకి ముందుకు సపోర్ట్ ఇవ్వడానికి రావాల్సిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని వైస్ ప్యాట్రన్ ప్యాటర్న్గా చేయమని అడగచ్చు. ప్యాట్రన్ వైస్ ప్యాటర్న్ అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మీకు సర్టిఫికేట్ వస్తుంది. అదే లైఫ్ మెంబర్షిప్ అయితే మన స్టేట్ హెడ్ దగ్గర నుంచి మీకు వస్తుంది. అండ్ మీకు మెంబర్షిప్ తీసుకున్న ప్రతి వాళ్ళకు కూడా మేము ఒక ఐడి కార్డు ఇస్తాము. సో మెంబర్షిప్ కలెక్ట్ చేయడంతో పాటు 2 ఫోటోస్, ఆధార్ నెంబర్, అడ్రస్ కూడా ఉండాలి. అందుకే మీకు ప్రొఫార్మా ఇస్తున్నానని చెప్తున్నాను. డెప్యూ సిఇఓ గారు, డిఆర్ఓ గారు, రెవెన్యూ మొత్తం డిఆర్ఓ అండ్ ఆర్టీఓస్ తీసుకోవాలి. అండ్ ఆల్ ఆఫీసర్స్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆఫీసర్ మీరు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి చేస్తే కానీ అవ్వదు. మీరు మెంబర్షిప్ కలెక్ట్ చేసినప్పుడు ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టి మళ్ళీ మనం ఐడి కార్డు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి 2 ఫోటోస్, అడ్రస్, ఆధార్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. ప్యాటర్న్ సెమీ ప్యాటర్న్గా చేస్తాము అంటే అది చాలా సంతోషం, వెల్కమ్ చేసుకుంటాం మీ అందరికీ. మంచిది, మనం మెంబర్షిప్ కలెక్షన్ కానీ హై ఉంటే స్టేట్ నుంచే మనకి, ఇప్పుడు ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఎంత మెంబర్షిప్ ఉండాలి మనకి బ్లడ్ స్టోరేజ్ యూనిట్ కావాలి, ఒక కాన్స్టిట్యుయెన్సీలో మినిమం 1,000 మెంబర్షిప్స్ కానీ మనం చేస్తే
మన గవర్నమెంట్ నుంచి డ్రగ్ స్టోరేజ్ యూనిట్ ఫెసిలిటీ వస్తుంది. సో మన జిల్లా 7 townships లో కలిపి 7000 మెంబర్షిప్ చేయడం మనకేం కష్టమైన పని కాదు నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ జాన్యువరి మొదలయ్యే సమయానికి మన 7 townships లో కూడా రెడ్ క్రాస్ వాళ్ళకి 7 blood storage units కానీ వస్తే బ్లడ్ ప్రొవైడ్ చేసామని దూరం దూరం ఇప్పుడు ఏం చేస్తున్నారు, జీజీహెచ్ సమయాలకు కొంత బ్లడ్ ఇస్తున్నాం, మిగతాదంతా కూడా కర్నూలు జీజీహెచ్కి వెళ్ళిపోతుంది. సో మన జిల్లాలోనే యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 7 blood storage units వస్తే ఒక మంచి కాజ్ కి మనం కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళం అవుతాం. మేడం గారు, నేను చాలా జిల్లాల్లో హాస్టల్స్కి ఏదన్నా హెల్ప్ చేయమని చెప్పి చాలా ఆర్గనైజేషన్స్ అడిగాము అని చెప్పేసి చెప్తేనే రెడ్ క్రాస్ స్టేట్ కంపెనీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వాళ్ళు దాదాపు చాలా పెద్ద బెడ్షీట్ ఫస్ట్ విడతగా 100 bedsheets ఇచ్చారు. ఈరోజు మేడం గారు చేతుల మీదుగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తాము. త్వరలో కూడా ఇంకా స్వచ్ఛంద సంస్థల చలికాలంలో హాస్టల్ పిల్లలకు గవర్నమెంట్ మనం అందరము ఉంటే గవర్నమెంట్ నుంచి ప్రజలకు సహాయం అందే లోపల తక్షణమే మనం మన వంతుగా ఉడత భక్తిగా అందరం సహకరిస్తే పిల్లలకు ఏదైనా కూడా ఎవరికైనా చేయొచ్చు. అలాగే వాళ్ళని కూడా మనం ఒక లీడర్స్ గా తయారు చేసి సమాజంలో ఫస్ట్ ఎయిడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, మన సైడ్ మేడం గారు చెప్పిన డిజాస్టర్స్ చాలా తక్కువ, అటు సైడ్ కోస్తల ప్రాంతంలో రెగ్యులర్ గా డిజాస్టర్స్ ఉంటాయి, అయినా కూడా మనం సిపిఆర్ అభివృద్ధి చాలా చోట్ల మనం కలిపాము. చాలా ప్రాక్టీస్ లో కూడా ఈ సిపిఆర్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇచ్చాం. భవిష్యత్తులో మేడం గారికి జిల్లా ఆఫీసర్స్ అందరి సహకారంతో ప్రతి ఒక్కరికి మన జిల్లాలో ఫస్ట్ ఎయిడ్ సిపిఆర్ మీద డిజాస్టర్ మీద ప్రతి స్కూల్ కాలేజ్ స్టూడెంట్స్ అవగాహన వచ్చేలా మీ అందరి సహకారంతో నిర్వహిస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు.